हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिलु। ई रोज मनं आलू वंकाय कर्री चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। आलू वंकाय कर्री तयार चेयडानिकी कावाल्सिन पदार्थालु। वंकायलु पाव किलो। मुंदुगा वंकायलनु कट चेसुकोनी उप्पु नीळ्ळल्लो वेसुकोवाली। बंगाळदुंपलु पाव किलो। బంగాళదుంపలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి। టమాటా 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా। ఆలూ వంకాయ కర్రీ తయారు చేసుకునే విధానం। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు వేగాక బంగాళదుంప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలూను మగ్గనివ్వాలి। బంగాళదుంపలు సగం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి వంకాయను మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి। వంకాయలు మగ్గాక ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టమాటాను మగ్గనివ్వాలి। టమాటా మగ్గిన తర్వాత అర గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 10 నిమిషాల తర్వాత కర్రీలో గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు కర్రీని మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 2 నిమిషాల తర్వాత ఆలూ వంకాయ కర్రీ రెడీ అవుతుంది। ఇప్పుడు కర్రీని బౌల్ లోకి తీసుకోవాలి। అంతే, ఇప్పుడు రైస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ వంకాయ కర్రీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।